మనం అవసరం లేదు ఎందుకు మిగిలిపోయింది 5% అని మీరు అడిగితే హైదరాబాద్ నగరం ఎంత వేగంగా పెరుగుతున్నదో మీరే చూస్తున్నారు ఎంత తొందరగా కొత్త కొత్త కాలనీలు కొత్త కొత్త అపార్ట్మెంట్లు అవుతున్నాయో మీరే చూస్తున్నారు అట్లా ఏమన్నా మిగిలిపోయినే ఉంటే కొత్త కాలనీలు కొత్త అపార్ట్మెంట్లు ఏమన్నా ఆడనో ఇన్నో 5% మిగిలొచ్చు కానీ ఈ రోజు 90-95% సమస్య ఎండకాలంలో కూడా మంచినీళ్ళ గోస లేకుండా తిప్పలు లేకుండా పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇగో మీరు ఎనకకి తిరిగి చూస్తే బ్రహ్మాండమైన మెట్రో కనబడుతుంది ఎనక మీ ఉప్పల్కు ఇయాల మెట్రో తెచ్చి మొత్తం హైదరాబాద్ లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేయడమే కాదు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఫేజ్ మెట్రోను కూడా ఎయిర్‌పోర్ట్ దాకా 31 కిలోమీటర్లు కూడా ప్రారంభించుకున్నాం దాన్ని కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే ఉప్పల్లో సింగం చెరువు తాండా లాంటి మరి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక 2084 ఇల్లు ఇచ్చినాం మరొక 4000 ఇల్లు మొన్ననే కొల్లూరులో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 6 ఇల్లు లాంఛనంగా ఇచ్చినాం మరొక 4-5000 ఇల్లు మరి ఈ నెల 2 నెలల్లోనే మీ చేతుల్లో మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారి చేతుల మీదుగా మీ చేతుల్లోనే పెట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడికి నేను వరదలు వచ్చినప్పుడు వచ్చిన రామంతాపూర్ పెద్ద చెరువుకు కిందిగా ఇంకో కాడికి రెండు దగ్గరలకు మన హబ్సి కూడా వచ్చినా దానికోసం అని చెప్పి మీకోసం 88 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్స్ కు మంజూరు చేసినాం ఆ పనులు కూడా పూర్తి చేసినాం దాంతో పాటు రహదారుల కోసం రోడ్ల కోసం 270 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం అదే విధంగా ఇప్పుడే మంత్రి గారు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు చెప్పినారు ఇక్కడ దాకా వరంగల్ కెళ్ళి గట్కేసర్ దాకా వచ్చుడు ఒక ఎత్తు ఆ గట్కేసర్ కెళ్ళి మళ్ళా ఉప్పల్ దాకా వచ్చుడు ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది కథ ఆడికెళ్ళి గంటన్నర పడితే మళ్ళీ ఆడికెళ్ళి ఇంకో గంట పడుతుంది అందుకే నారపల్లి నుంచి ఉప్పల్ దాకా ఒక ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం మనం చేద్దామనుకున్నామో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మేం చేస్తామని ముందుకొస్తే వాళ్ళని చేయమని చెప్పి అప్పచెప్పినాం భూసేకరణకు మొత్తం డబ్బులు గిబ్బులు అన్ని ఖర్చు పెట్టి భూమిని సేకరించి వాళ్ళ చేతుల్లో పెట్టినాం కానీ వాళ్ళు కూడా అరకొరగా ఉప్పల్ చెరువస్తా దాటకుండా కేవలం చెరువస్తా ముందే దించేస్తామంటే అట్లా కాదు మరొక 350 కోట్లు ఖర్చు అయితే కూడా ఆ ఖర్చు మేం పెట్టుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ నుంచి ఉప్పల్ చెరువస్తా దాటేటట్టు ఆ ఫ్లైఓవర్ కూడా డిజైన్ చేసినాం కానీ దురదృష్టం ఏంది అంటే ఇవాళ హైదరాబాద్లో మీరు ఎక్కడికైనా పోండి మీరు ఇక్కడికి వెళ్ళి కొద్ది దూరం పోతే నాగోల్ ఉంటుంది ఆడికి వెళ్ళి కిందికి పోతే ఎల్బీ నగర్ ఉంటుంది ఆంచెళ్ళి కొద్దిగా కిందికి పోతే బైరామల్ కూడా ఉంటుంది యువతలకు పోతే సికింద్రాబాద్ అవతలకు పోతే మీకు మళ్ళా రాజేంద్ర నగర్ అటుకెళ్ళి పోతే మళ్ళీ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎక్కడికన్నా పోండి కుక్కట్పల్లి ఓండి శేర్లింగంపల్లి ఓండి రాజేంద్ర నగర్ ఓండి ఎల్బీ నగర్ ఓండి బ్రహ్మాండమైన ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మీకు కనబడతాయి కానీ ఉప్పల్లో మాత్రం కనబడతలేదు ఎందుకు అంటే 35 ఫ్లైఓవర్లేమో మనం ఈ 5-6 ఏళ్ళ కట్టిపారేసినాం కరోనాతోని మొత్తం దేశమంతా అతలాకుతలమైతే ఎక్కడోళ్ళక్కడ పిల్లల్ని సంటి పిల్లల్ని కూడా సంకలెత్తుకొని రోడ్డు మీద నడుచుకుంటే కార్మికులు వెళ్ళిపోతే కేవలం మన హైదరాబాద్లో మాత్రమే వాళ్ళను పట్టి ఆపి బతిమలాడి అయ్యా మీరు ఇక్కడనే ఉండండి మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం మీకేం కాదు భయపడకండి అని చెప్పి మనం ఈ ఫ్లైఓవర్లు అండర్ పాసులు 35 పూర్తి చేసినాం దురదృష్టం ఏంటంటే ఉప్పల్లో ఎందుకు కాలేదు అంబర్పేటలు ఎందుకు కాలేదంటే ఈ ఉప్పలు అంబర్పేట మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు మిగతా 35 మనం చేస్తా ఉన్నాం ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే అయితలేవు ఇవాళ ఎవరన్నా అడిగితే మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఆ 35 ఫ్లైఓవర్లేమో కేసీఆర్ గారి పనితీరుకు నిదర్శనం ఈ రెండు ఇంకా అయితలేని ఫ్లైఓవర్లు నత్తనడకన నడుస్తున్న ఫ్లైఓవర్లు మోడీ గారి ప్రభుత్వ వేగానికి నిదర్శనం అనే మాట ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే మేము వద్దన్నాం మీతో కాదు మేము చేస్తామంటే లేదు మేమే చేస్తాం ఇది జాతీయ రహదారి అని పోజులు కొట్టి తీసుకున్నారు 4 ఏళ్ల నుంచి సావగొడతా ఉన్నారు నేను అందుకే మా అధికారులను చెప్తా ఉన్నా ఇక్కడున్న మా జిహెచ్ఎంసీ అధికారులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా సరే వాళ్ళు పనులు స్లోగా చేసినా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను కింద రోడ్డు వాళ్ళు ఫ్లైఓవర్ పైన కడుతున్నారు కాబట్టి కింద రోడ్డు కూడా వాళ్ళే అయిపోయినాక మళ్ళా చేస్తామని చెప్పినారు కాబట్టి చక్కగా చేయలేదు దాన్ని వెంటనే చక్కగా చేపిస్తాం బ్రహ్మాండంగా దాన్ని నాణ్యమైన రోడ్డు కింద మార్చి మీకు అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గంలో పేదవారికి సంబంధించిన భూముల పట్టాలు ఇప్పటి వరకు జీవో నంబర్ 58 కింద 9883 మందికి 3 దశల్లో 3 దఫాలుగా అంటే దాదాపు 10,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకెవరికైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నా మా గౌరవ కార్పొరేటర్లను కోరుతా ఉన్నాను మా ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా అదేవిధంగా జీవో నంబర్ 59 కింద 1461 మందికి పట్టాలు ఇచ్చినాం ఇంకా అక్కడ కూడా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళు కూడా
తప్పకుండా అప్లై చేసుకొని తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మంత్రి మల్లారెడ్డి గారు ప్రత్యేకంగా ఈ విషయంలో చొరవ చూపెట్టాలని కోరుతున్నా. ఉప్పల్ నియోజకవర్గంలో 5 ప్రధానమైన పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఒకటి ఉప్పల్లో ఉండే, ఇంకొకటి నాచారంలో, కుషాయిగూడలో, అదేవిధంగా మన చెర్లపల్లిలో, మల్లాపూర్లో. తెలంగాణ రాకముందు ఈ 5 పారిశ్రామిక వాడల్లో కేవలం పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు అక్కడ పనిచేసే కార్మికులు కూడా అవస్థపడేది. ఎందుకంటే ఆనాడు కరెంటు లేక ఎంత కష్టం ఉండెనో మీరే యాద్ చేసుకోండి. అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 ఏళ్ల కిందట సామాన్యుల ఇళ్లలో ఎండాకాలం ఒక గంట సేపు మధ్యాహ్నం వంట చేసిన మా ఆడబిడ్డలు కానీ ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు కానీ ఒక అర్ధ గంట ఒరుగుదాం, ఒక అర్ధ గంట పంక కింద వండుకు